అలంకరింపుడు స్నేహితుడు అంటే నువ్వు హంసలాగా శ్రీరామచంద్రుడికి హనుమంతుడు. ఓ మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్. ఈ ఫోటో ఖరీదు ఎంతో తెలుసా? తెలియదు. 100 రూపాయలు. అమ్మ బాబు, నీ బాబుని తర్వాత ఉంది కదా నాయన, ముందు పైతారని నువ్వు ఏడ్చి మొత్తుకున్నా కూడా నాయా పైసావు. ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వే ఏడుస్తావు. మీ అన్నయ్య వస్తాను, ఆ ఫోటో నేను చూపించి ఈ అమ్మాయి మీ మరదలు లవ్ మ్యారేజ్ చేసి 6 మాసాలు పోయిందంటే ఆ తర్వాత అంటాను. మీ అన్నయ్య సంగతి నీకు తెలుసుగా. ఆ తర్వాత నేను నువ్వు గనక అలా చేస్తే నిన్ను పచ్చడి కింద దాన్ని రిక్షాలో వేసి హాస్పిటల్ లో పంపిస్తాను. ఏనాయనా వద్దమ్మా, ఒళ్ళు పాడవుతుంది. ఎవరిది? నాదే నాదే. మురళి, సుబ్రాజు గారికి ఫోన్ చేసావా? ఏమన్నాడు? చేశాను. పోతే ఫోటో ఫోటో ఫోటోయా? ఫోటో కాదు సార్, ఫోను. ఊరియు ఏనా? ఎవరు నువ్వు? నారాయణ. ఇంటి పేరు నడివీధి, పూర్తి పేరు నడివీధి నారాయణ. 27 ఇంకా పెళ్లి కాదు. పర్సనల్ హ్యాబిట్? అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిలే. తెలుస్తా ఉందా? పోతే ముఖ్యంగా లైబ్రరీ గారికి ఫ్రెండ్ని. లైబ్రరీయా? వాడేవాడు తెలియదా? వాటే పిటి. సాక్షాత్తు లైబ్రరీకి అన్నగారైన మీకే తెలీదా? లైబ్రరీ మీన్ యువర్ బ్రదర్ మురళి. అంటే మరేం లేదనుకోండి, మీ వాడు పగలంతా లైబ్రరీలోనే ఉంటాడు, అందమైన వాటి కోసం. అంటే అఫ్ కోర్స్ పుస్తకాల కోసం. అఫ్ కోర్స్ నేను అంతే. మీరు అంతేనా? పగలంతా లైబ్రరీలో ఉండేవాడిని. ఏమిటి పుస్తకం? భలే పుస్తకం, బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్ జివాగో. చాలా థ్యాంక్స్ మిస్టర్ నారాయణ. నో మెన్షన్. ఈ పుస్తకం కోసం చాలా కాలం ట్రై చేశాను. చాలా విలువైన పుస్తకం. అవును సార్, చాలా విలువైంది కదరా మురళి. అన్నయ్య, నేను ఆ పుస్తకం సగం చదివాను, నువ్వు తర్వాత ఉంది కానీ ముందు ఆ పుస్తకం. నో, అదేం వీల్లేదు, నువ్వే తర్వాత చదువు. అన్నయ్య ప్లీజ్. ఇవ్వకండి సార్, మీరే చదవాలి పెద్దలు. నారాయణ, కాదు నువ్వే చదవాలి చిన్నవాడే, అదే న్యాయం. ఏమిటా మహా న్యాయం చెప్పొచ్చావు? ఈ పుస్తకం ఉన్నది నేనా వాడా? మీరే మీరే చదవాలి, అదే న్యాయం. మురళి, ఈ పుస్తకంగా నేను చదివితే. అన్నయ్య, నువ్వు ఆ పుస్తకం ఇవ్వకపోతే వాళ్ళు అన్నం తిన్నావు. మారే, మీరు మాత్రం ఆ పుస్తకం ఇవ్వకండి. అవును రా, అంతే అంతేరా? అంతే. అమ్మా అమ్మా, అన్నం మారేమనే మనిషి నీ అన్నయ్య కాదు. నువ్వు నా అన్నమే కాదు. దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇద్దరు మీ తమ్ముడా? అన్నయ్య, ఆఖరి వారిని ఇస్తున్నాను. నువ్వు ఆ పుస్తకం ఇవ్వకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏమైనా సరే ఇవ్వను, ఇవ్వను. అప్ప, ఇప్పుడు అందుకుతున్నా వేడి. ఆ మాట మీద నిలబడండి. మీరు ఆ పుస్తకం తప్పకుండా చదవండి, ఎన్ని పనులున్నా చదవండి. మర్చిపోకండి, మధ్య మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అరే మురళి, ఈ నడివీధి నారాయణ అంటే ఏమనుకున్నావు? ఫోటో గోవింద. నారద మహర్షి, చిన్నవరా దెబ్బా, నీ లిటిగేషన్ పనికొచ్చేది నడివేదిలోరా, నా దగ్గర కాదు. ఏముందిరా మురళి? అపజయం ఏ నారాయణ వంటికి పడదురా. నారాయణ పురాణ పురుషుడు నారదుడికే తప్పలేదు చెప్పరా. జయమ్ముని జయమ్ముర భయమ్ము లేదురా. తడ 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 తడ. సార్, పనంతా అయిపోయింది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళో మా స్నేహితులు అలా కాముంది, వెళ్ళి చూసొద్దామని. అంటే మానేస్తాను సార్. అది కాదమ్మా, నువ్వు వచ్చావు, నేనేదో ఉద్యోగం ఇచ్చాను, నువ్వు చేసుకుపోతు. అప్పుడే అడుగుదాం అనుకున్నా, నువ్వెవరు ఏమిటి అన్న వివరాలు. ఏముంది సార్, అబల అనాథ నిరుపేద అంటారు చూడండి, ఆ రకం సార్. అమ్మా నాన్న కూడబెలుకున్నట్టు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. వారుండగా పీసీ వరకు చదువుకున్నాను, ఆ తర్వాత పై చదువులకు అవకాశం లేకపోయింది. అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలాంటి దగ్గర వాళ్లే కాదు, ఎవ్వరూ లేరు. ఎవరున్నా లేకపోయినా ఆకలి ప్రాణం అంటూ రెండున్నాయి కదా సార్, ఒకటి తీర్చుకోవాలి ఇంకొకటి నిలుపుకోవాలి, అందుకని ఇలా బయలుదేరాను సార్. ఇంత విషాదగాథ ఎంత తేలిగ్గా చెప్తున్నావమ్మా. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు ఎలా ఓర్చుకున్నావు, గుండెల్లో ఎలా దాచుకున్నావు?
అలవాటు పడిపోయింది సార్. గుండె బరువెక్కి దుఃఖం గొంతుకు అడ్డం పడ్డప్పుడల్లా మరిచి ముందు నిన్ను గడగడా తాగేస్తాను, పక్కపక్క నవ్వేస్తాను. అయితే ఇప్పుడు ఈ నవ్వు కూడా కాదు సార్, ఇప్పుడు నేను నిజంగానే నవ్వుతున్నాను సార్. తెలివైన దానివి, చదువుకున్న నీకు ఆయాపని ఇవ్వాల్సి వచ్చింది అని నాకెంతో బాధ్యం సార్. ఆయాపని ఇవ్వడం కూడా మీకు ఇంత బాధగా ఉంటుందని తెలుసుంటే నేనేమి చదువుకోలేదని ముందుగానే అబద్ధం చెప్పుటదని సార్. భలే దానివమ్మ, కళ్ళల్లో కన్నీళ్లు కావలసిన బాధ్యం పెదవులపై నవ్వుగా మార్చుతాను నీకు. పరిస్థితి నేర్పిన పాఠం సార్. కరెక్ట్. చూడమ్మా, తల్లి లేని పిల్లల్ని, కళ తప్పిన ఈ ఇంటిని నీకు అప్పగించాను. నీ బాధ్యతను నువ్వెంతో పవిత్రంగా నెరవేరుస్తావనే నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. వెళ్ళిరమ్మా, నీ స్నేహితురాలు చూసి వస్తాను సార్. బాబా, ఉదయం నుంచి పేరవలేదు, ఇంకా నిద్ర రావలేదా? ఓనింగ్ చేయించు బాబా. ఎంత మాట ఎంత మాట, శ్రీరామనవమి సరిగ్గా 15 రోజులు ఉందనుగా వచ్చి పలవర్ పర్యటానికి తీసుకెళ్ళావు కదూ, అందుకే కండబెట్టా. అబ్బే నేను కాదండి, నేను. అవునవును, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, వరదలు ఇంకొక వారం రోజుల్లో వస్తాయనగా రక్ష కట్టించుకున్నావు కదూ, మేలు జరిగిందా? నేను కాదండి, నా పేరు కమల, సాటి స్నేహితురాల్ని. అయ్యో చంపేశావు చంపేశావు, ఇదో పెద్దవాడిని అయిపోయాను. అదేగాక మొన్న తుఫానుకి 4 నెలల ముందు మున్సిపాలిటీ కౌన్సిలర్ గా నిలబడ్డాను, ఓడిపోయాను. అప్పటి నుంచి కొంచెం మతి మరుపు. అమ్మాయి, ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీలో ఏమీ మార్పు లేదు, అదే నవ్వు అదే మాటలు. మీరు మాత్రం ఏం మారారు? అప్పటి నుంచి అదే కొట్టు అదే కండువ. అమ్మాయి రాదా, కమల వచ్చింది. ఓ మాకు ఎలా ఉన్నావే? బాగున్నానే. కళ్ళు మూసినా నేను ఎలా గుర్తుపట్టావే? నీ చేతులు పట్టుకోగానే తెలిసింది, తర్వాత పిల్లర్ పువ్వు భయపడ్డావుగా గుర్తుపట్టేశాను. అవునే, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఒక ఉత్తరమైన రాసి రాకూడదంటే రాయొచ్చు, కానీ అర్జెంట్ గా రావాల్సి వచ్చింది. అమ్మ నాన్న అంతా బాగున్నారా? ఏమిటే అలా నవ్వుతున్నావు? నేనిప్పుడు ఎడారిలో ఒంటరి వృక్షాన్ని. అలాగా? ఏమే, నేనంటూ ఒక స్నేహితురాలు నీకున్నాను కదా, కాస్త మంచికో చెడ్డకో కుత్ర ముక్క రాకూడదు. సంతోషాన్ని పంచుకోవచ్చు, కానీ దుఃఖాన్ని మాత్రం ఇతరులకు పంచిపెట్టకూడదు. ఇప్పుడు అదంతా ఎందుకులే, నాకు ఉద్యోగం దొరికిందే ఈ ఊళ్ళోనే, నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏముంచదే గౌరవ.